మరో కాలర్ భూమా గౌడ్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం గారు. నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే, నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే. వారం రోజుల నుంచి ట్రై చేస్తున్నా మేడం, ఇలా కలిసింది మీకు. ఓకే, చెప్పండి. మాట్లాడాలనిపిస్తే మాట్లాడుతానా. అయితే ఇక్కడ ఈ చిన్న ఎన్టీఆర్ ఉండాలా మేడం నిజామాబాద్, మన తెలంగాణలో? ఓకే. చిన్న ఎన్టీఆర్ రావాలా మేడం ఇక్కడ? ఓకే. తెలంగాణలో చిన్న ఎన్టీఆర్ రావాలా, లేకపోతే బాగుండదు. ఆంధ్రలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉండాలా మేడం? ఓకే. జగన్మోహన్ రెడ్డి ఉండాలా మేడం ఆంధ్రలో? జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తాడు, ఆయన ఇంకా 20 ఏళ్ళు ఉండాలి మేడం. ఓకే, తెలంగాణలో జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందని అంటున్నారు, అంతేనండి? ఓకే, థ్యాంక్స్ అండి భూమా గౌడ్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేసినందుకు. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో అండి. హలో, లజపతి రాయ్ గారు, చెప్పండి. అవునండి, చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారండి. ఓకే. చంద్రబాబు నాయుడు తర్వాత ఎన్టీఆర్ కుటుంబం, ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎన్టీఆర్ గారిని తీసుకోవాలండి. ఓకే. దీనివల్ల రెండు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పుంజుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశాలు వస్తాయండి. ఓకే. ఇంకా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారే ఉండాలండి మెయిన్ రోల్ లో. ఓకే. చంద్రబాబు నాయుడు గారు మన జూనియర్ ఎన్టీఆర్ గారిని పార్టీ ఉపయోగించుకోవాలి ముఖ్యంగా. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉపయోగించుకోవాలి అని అంటున్నారు, అంతేనా? అవును, అంతే అండి. ఉపయోగించుకొని పార్టీలో సంచిత స్థానం కల్పించాలండి జూనియర్. ఎందుకంటే స్థానం కల్పించాలి కదండి పార్టీలో. స్థానం కల్పించాలండి. ఓకే అండి, లజపతి రాయ్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్స్ అండి. ఓకే, మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి.